జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలు కూడా స్వామివారి కోసం ఎదురు చూసే రోజు ఏంటి, మొత్తం సంవత్సరం అంతట్లోనూ కూడా ఎదురు చూసే రోజు ఏంటంటే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి రోజునాడు గనక స్వామిని గనక మనం సేవించుకున్నట్టయితే, స్వామి నామాన్నే జపించినట్టయితే, స్వామినే స్మరిస్తూ ఉన్నట్టయితే మనకి, చూడండి మీకు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, స్వామివారి 4 నెలలు కూడా యోగ నిద్రలో ఉండి అలసిపోయి అలా ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు కూడా కొంచెం అటు ఇటు తప్పుకొని ఇది చేసిన తర్వాత ఈ బాగుదేంటి, ఆయనకున్న దేవతలందరూ ఉన్నారు చూసారా, ముక్కోటి దేవతలందరికీ కూడా స్వామివారు ముక్కోటి ఏకాదశి రోజునాడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజునాడు స్వామివారు వాళ్ళకి దర్శనమిస్తారు. ఆ స్వామి దర్శనం కోసం అందరూ ఏం చేస్తారంటే ఆయనకి ఉత్తర ద్వారం ఉన్న ఆయన దర్శనమిస్తారని. ఉత్తరం అంటే వీళ్ళందరూ కూడా దక్షిణముఖంగాను ఆ స్వామి లెగిసి వీళ్ళని చూసేది ఉత్తరం. అంటే స్వామి ఇప్పుడు మీరు చూడండి, ఇలా స్వామి ఉన్నారు, వీళ్ళందరూ ఇలా ఉన్నారు, అంటే వీళ్ళు ఎటు చూస్తున్నారంటే ఇటు దక్షిణాన్ని చూస్తున్నారు, స్వామి ఎటు ఉత్తరాన్ని చూస్తున్నారు. ఎప్పుడైతే స్వామి, ఎందుకంటే ఈ ముక్కోటి దేవతలకి కూడా స్వామివారు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ ముక్కోటి దేవతలు కూడా వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే, శ్రీవారిని దర్శించాలి, విష్ణుమూర్తిని దర్శించాలి, లక్ష్మీపతిని దర్శించాలి, ఆ వైకుంఠనాథుడిని దర్శించాలి, ఆ వైకుంఠనాథుడే మాకు దిక్కు అన్నట్టుగా ఈ ముక్కోటి దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ టైంలో మనం చూడండి, మన తలరాతనైనా ఏ రాతనైనా సరే మార్చేసే శక్తి వాళ్ళకు ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా చాలా బిజీ అయిన పనిలో ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు ఏమైనా అడిగారు, సరే సరే ఇస్తాను నేను పెట్టి అని ఎలాగైతే అంటామో ఆ టైంలో గనక మనం చక్కగా విష్ణుమూర్తిని వీళ్ళతో పాటు కూడా మనం విష్ణుమూర్తిని గనక ఆరాధించగలిగితే మనకున్న ముక్కోటి కోరికలైనా తీర్చేస్తారటండి. అలాగని మంచి కోరికలు కోరుకోవాలి తప్ప కొన్ని కొన్ని ఇబ్బందికరమైన కోరికలు కోరుకోకూడదు అనుకోండి. సరే, ఏం చేయాలి మనం అంటే, ఖచ్చితంగా విష్ణుమూర్తి దర్శనం చేసుకోవలసిందే. విష్ణుమూర్తి దర్శనం అంటే మీరు ఇంట్లో, మనకి అందులోనూ ధనుర్మాసంలో ఉంటాం కాబట్టి ఇంట్లో మన పూజా పునస్కారాలన్నీ చేసేసుకున్న తర్వాత గబగబా వెళ్ళి ఏంటంటే స్వయంభూ ఆలయాల్లో దర్శనం చేసుకుంటారా, ఓకే చేసుకోండి. లేదా మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని కానీ, రాముణ్ణి కానీ, కృష్ణుణ్ణి కానీ, నరసింహుణ్ణి కానీ, ఎవరినైనా సరే, ఎవరైనా సాక్షాత్తు విష్ణుమూర్తే, విష్ణుమూర్తి అవతారమే. ఎప్పుడైతే విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నామో ఆ లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించడం అక్కడ నుంచి మొదలవుతుంది, మన కష్టాలు అక్కడ నుంచి తీరిపోతాయి. చూడండి, ముక్కోటి ఏకాదశి రోజునాడు గనక చనిపోయినట్టయితే సాక్షాత్తు వైకుంఠమే వెళ్ళిపోతారు, ద్వారాలన్నీ తెరుచుకుని ఉంటాయి అని అంటారు. అందులోనూ ధనుర్మాసంలో చనిపోయిన వాళ్ళకి యమభటులు వీళ్ళు రావటం ఏముండదు, విష్ణులోకంలోకి వెళ్ళిపోతారు అనేసి అంటారు. అలాగే కార్తీక మాసంలో కనుక చనిపోతే శివలోకం వెళ్ళిపోతారు, కైలాసం వెళ్ళిపోతారు అనేసి మనం ఎలాగైతే చెప్పుకుంటాం, ఇది నిజమండి. అదేంటి, మీరు చూసారా చేశారా అంటే నేనేం చెప్పలేను, కానీ భగవంతుణ్ణి మనం అంతలాగా ఆరాధించుకోవాలి. అయితే ఆ రోజున మనం ఏం చేయాలి అంటే, ఆ రోజంతా నిలారు ఉండాలి. మన అందరికీ తెలిసిందే కదండి, ఏకాదశి రోజునాడు ఏం చేయాలంటే అన్నం తినకూడదు, పాలు కానీ పళ్ళు కానీ ఏదైనా సరే అల్పాహారం కానీ సింపుల్గా తీసుకుని మీరు ఆ రోజున గనక ఎవరైతే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో, మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, లేదంటే గోవింద నామస్మరణ, ఇవి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించాలి. కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, శ్రీ సూక్తం కానీ, ఇలా ఏదైనా సరే మీకు ఏది అనుకూలంగా ఉంటే దానితోటి అమ్మని స్వామిని గనక సేవించుకున్నట్టయితే విశేషమైన అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. ముక్కోటి ఏకాదశి రోజునాడు ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనం చెయ్యాల్సిందే. అందు గురించే నేను వాస్తు విషయంలో చెప్తుంటానండి, ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా ఉత్తరం వైపు గుమ్మం ఉండాలి. ఉత్తరం నుంచే లక్ష్మీ నారాయణులు ఆగమనం, లక్ష్మీ నారాయణులు ఇంట్లోకి రావడం, రూపాయలు ఇంట్లోకి రావడం అనేది ఉంటుంది. చాలా మంది వాస్తులోనండి
మీరు చూడండి అటు పక్కన కిటికీ పెట్టుకుంటారు, కిటికీ పెట్టుకోకూడదు, గుమ్మం పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే గుమ్మము పెట్టరు కిటికీ పెట్టరు, వాళ్ళ ఇంట్లో డబ్బుకి చాలా లోటు ఉంటుందండి. ఎందుకంటే డబ్బు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి నాలుగు దిక్కుల్లోనూ కూడా కొన్ని కొన్ని దిక్కుల్ని మూత వెయ్యకూడదు. అలాగే ఉత్తరం అనేది అసలు మూత అనేది వెయ్యకూడదు. మూత వెయ్యకూడదు అంటే తలుపు ఉండాలి, మనం తీసి అటు వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ ఉండేటట్టుగా ఉండాలి. అందుగురించే నేను వాస్తు అంతా కూడా నేను చూసి ఎవరింటికైనా వెళ్ళి వాస్తు చూసినప్పుడు ఖచ్చితంగా ఉత్తరంలో కనుక తలుపు లేదు అని అంటే కనుక ఉత్తరం తలుపు పెట్టుకోండమ్మా అని చెప్తాను. అలాగే జాతకాల్లో కూడా కొంతమంది కొన్ని కొన్ని రకాల దోషాల్లో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, వాళ్ళకి నేను ముహూర్తం పెట్టి ఉత్తరం ఉన్న ఇంట్లోకి సింహద్వారం ఇంట్లోకి పంపించడం అనేది ఉంటుంది. వాళ్ళమ్మ మేము బాగున్నామమ్మా అంటారు. ఉత్తర దిక్కుకి అంత ప్రత్యేకత ఉంది అంటే స్వామివారు ఎక్కడ కుబేరుడు ఉన్న స్థానాన్ని అంటే ముక్కోటి దేవతలు కూడా వచ్చి ఉత్తరంలో ఉన్నారు. స్వామివారు దక్షిణానికి వీపు పెట్టుకుని ఉత్తరాన్ని చూస్తూ ఉన్నారు. అంటే స్వామి అదేంటి ఈ ముక్కోటి దేవతల్లో కుబేరుడు కూడా ఉన్నారు కదండి, అందులోనూ బ్రహ్మగారు ఉన్నారు కదా, నారద మహాముని ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు. కానీ మనం ఏం చే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు స్వామివారిని చూస్తున్నారు అంటే కుబేరుడు కూడా అందులో ఉన్నారు కాబట్టి అందుగురించే చూడండి. ముక్కోటి ఏకాదశి రోజునాడు ఉత్తర ద్వారం దర్శనం కనుక చేసినట్టయితే ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి రావడం అనేది ఆ ఇంట్లోకి ఉంటుంది, అప్పులు తీరిపోతాయనేసి చాలా ఈజీగా అంటే కొంతమందికి తెలియదు కాబట్టి ఈజీగా చెప్తుంటారండి. కానీ ఇంత శక్తి ఉంది దిక్కులన్నింటిలోకి కూడా ఉత్తర దిక్కుకి స్వామివారు లేగిసి కనిపించడం అనేది ఎందుకు అంత విశేషంగా చెప్తున్నారన్నది ఒక్కసారి ఆలోచించండి. అలాగే నేను వాస్తు గురించి నేను చెప్తున్నాను కాబట్టి మీకెవరికైనా కూడా ఇల్లు చూపించుకోవాలి చెయ్యాలి అని అనుకుంటే కనుక మాకు దేంటి వాట్సాప్లో కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే నేనే వచ్చి మీ ఇంటిని పరిశీలించి అన్ని ఏ దిక్కులో ఎలా ఉండాలి ఏంటి అన్నది నేను చెప్పడం అనేది చేస్తాను. అయితే ఏకాదశి రోజునాడు ముక్కోటి ఏకాదశికి మీరు ప్రశాంతంగా ఉండండి, చక్కగా స్వామిని సేవించుకోండి, ఆరాధించండి, స్వామి దర్శనం ఖచ్చితంగా చేయండి. చిన్న దేవాలయం అయినా సరే విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ద్వాదశి గడిలు, ద్వాదశి గడిలో ఏం చేయాలి ఏంటి అన్నది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. నేను చెబుతాను మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తాను. జై శ్రీమన్.